ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 145వ కీర్తన 19వ చరణము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే పిన్నలనేమి పెద్దలనేమి, ఎందరైతే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటారో, నిశ్చయంగా దేవుడు అట్టి వారి పక్షమునందుండి వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును నెరవేర్చుచు వారి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ అంగీకరించి వారు అడుగు వాటన్నిటికంటేనూ వారు ఊహించు వాటన్నిటికంటేనూ మరి అత్యధికమైన కార్యములను వారందరి జీవితములలో జరిగించి తన గుప్పిలిని విప్పి అట్టి వారందరికీ ఆయన తృప్తికరమైన జీవితమును దయచేస్తారు. ఇట్టి ధన్యకరమైన జీవితమును మనము పొందుకోవాలంటే మనము నడవలసిన మార్గం ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించడం అంటే దేవుని వాక్యం మనకు ఎలాగున సూచిస్తుంది. మొదటిగా మనము మన దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించుచు నేడు ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. మనం అనుకుంటాం బలులు అర్పించుట ద్వారా, నైవేద్యములు చెల్లించుట ద్వారా, హోమములను అర్పించుట ద్వారా, విలువైన ఘనమైన కానుకలను అర్పించుట ద్వారా దేవునికి సంతోషము కలుగుతుందని మనము ఆలోచిస్తూ ఉంటాం. మరి నిజంగా దేవుడు అట్టివాటినే అంగీకరిస్తారా? కాదండి. బలులు అర్పించుట కంటేనూ, నైవేద్యములను హోమములను కానుకలను అర్పించుట కంటేనూ సమీపించి ఆయన మాట ఆలకించుటయు ఆయన మార్గములలో నడుచుకునుటయు ఎంతో శ్రేష్టమని దేవుడు స్వయంగా మనకి సాక్ష్యమిస్తున్నారు. ఈ రోజున కానుకలు బలులు అర్పించేవారున్నారు, కానీ ఆయన చిత్త ప్రకారమైన భక్తిని చేయువారున్నారా? ఆయన ప్రజలమైన మనము ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా ఆలకించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల మనకు మేలుకరమైన జీవితమును పొందుకుంటాము. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించుట అనగా మనలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియలను విడిచిపెట్టి చెడుతనమును అసహించుకునుటయే. మరి ఈ రోజున పాపమును ప్రేమించి చెడుతనమును ప్రేమించి దేవునికి ఇష్టము లేని దేవునికి ఆయాసమును కలిగించే క్రియలను మనం చేస్తున్నాం, మరి మనలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? అట్టి వారికి దేవుడు మేలు చేస్తారా? అట్టి హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తారా? మన హృదయాలలో పాపమును లక్ష్యముంచిన ఎడల దేవుడు మన మనవిని ఆలకించరు కదా. మనము మేలులు పొందకపోవటానికి మనలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియలే కారణము కదా. ఈరోజు నుంచైనా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో మన పాపములను కడుగుకుని శుద్ధి చేయబడిన వారమై శుద్ధ హృదయముతో మనము ప్రార్థించగలిగితే అట్టి వారి ప్రార్థన ఆయన అంగీకరించి వారు కోరినవన్నీ నిశ్చయంగా వారికి దయచేస్తారు. మరి ఈరోజు నుంచైనా దేవుని యందు భయభక్తులు కలిగి మనము కోరినట్లుగా మనము పొందుకుందామా? మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే నీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో అట్టి వారు కోరినవన్నీ వారికి మీరు సమృద్ధిగా అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. నిజముగా నీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.